టాబ్లెట్లు రోజు వేసుకోవాలంటే బోరు కొడుతుంది. డైలీ డోస్ కాకుండా వీక్లీ డోస్ ఉంటే చూడండి డాక్టర్. అలాగే తప్పకుండా. అమ్మా లెటర్. కాశి అమ్మా ఇట్రా వెనక్కి తిరుగు. ఏరా నువ్వు మనిషివా దున్నపోతువా? ఆ చిల్లర పెదవులు కాగితం ఉతికిస్తుంటే నీకు చలనమే కలగలేదా? పో పోయి బయట చావు. డాక్టర్ దిస్ ఇస్ టూ మచ్. హీస్ టెస్టింగ్ అ పేషెన్స్. ఐల్ టీచ్ హిమ్ అ లెసన్. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. నీకి ప్లీజ్ తొందరపడద్దు. నీరజ్ ఒరిజినల్ గా చాలా మంచివాడు. అతను ఇలాంటి పని చేయకుండా మళ్ళీ నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టు ప్లీజ్. నీరజ్ ఏమిటిది మళ్ళీ అమ్మాయి ఫోటోలు తెచ్చి? చూడు నీరజ్ నువ్వు వివేకవంతుడివి. మొన్న అమ్మాయి చేసిన గొడవకి మళ్ళీ ఈ ఫోటోలు తేకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి నీ మీద విపరీతమైన ద్వేషంతో ఉంది తెలుసా? ఏం చేయమంటారు డాక్టర్? తనను కోపగించుకున్నా నా మనసు మాత్రం తన చుట్టూనే తిరుగుతుంది. అది కాదు నీరజ్, ఇందాక కాశీ ఒంటి మీద మెసేజ్ అతికించడం ఏమన్నా బాగుందా? తను యాక్షన్ తీసుకుంటానంటే నేనే వద్దని రిక్వెస్ట్ చేశాను. ఏం చేస్తుంది డాక్టర్? మహా అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అంతేగా. నాని ఏమిట్రా ఇదంతా? పెద్దవాళ్ళతో చెలగాట ఆడుతున్నాం, వద్దురా. మనకిది మంచిది కాదురా. ఆయనమ్మా ఏంటోనే, నాది గుబులను తెగులను ప్రేమను పిచ్చను ఏమన్నాను నీ ఇష్టం. కానీ నీకో నిజం చెప్తున్నానే, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ప్రేమించడానికి అర్హతలేంటో నాకు తెలియదు, కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ మీదొట్టు గుడ్. ఓ డాక్టర్, ఇందాకేగా చెక్ చేసి వెళ్ళారు. అవును, వీరెవరు? మాది తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం వెదర్లపూడి గ్రామం. ఆగండి ఆగండి. మీకు చిట్టినీడి సర్వేశ్వరరావు తహసీల్దార్ గా పనిచేసేవాడు తెలుసా? వాడు మా అబ్బాయి గోదావరి పడవ ప్రమాదంలో. తెలిసింది, చాలా మంచివాడు. నేను మిలిటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా సాయం చేశాడు. చెప్పండి ఏం పని మీద వచ్చారు? మా సర్వేశ్వరరావు కొడుకు, అదే మా మనవడు నీరజ్ ప్రసాద్ మీ మనవరాలను ఇష్టపడ్డాడు. పండివ్వండి, తప్పే ఉంది? అది మామూలు ఇష్టం కాదండి, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మాది పేరుగల కుటుంబం అని మీకు తెలుసు. 40 ఎకరాల పొలం ఉంది. మా ఊళ్ళో పెద్ద బంగ్లా ఉంది. నీ బుర్ర నిండా మట్టి ఉంది, ఒంటి నిండా పొగరుంది. లేకపోతే ఇంత ధైర్యంగా మా ఇంటికి వచ్చి మా తాతయ్య ముందు నా గురించి మాట్లాడతావా? ఎందుకు మాట్లాడకూడదు? గోడల నిండా నీ ఫోటోలే చూసావు, గాని వాడి గుండెల నిండా నిన్ను నింపుకున్న చూసావా? ఇదిగో మిలిటరీ బాబు, మా వాడు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. త్వరలో డిప్యూటీ కలెక్టర్ పరీక్ష రాయబోతున్నాడు, స్టేట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు జస్ట్ మీరు ఓకే అంటే చాలు, మా వాడు పరీక్ష పాస్ అయిన తర్వాతే ఖాయం చేసుకుందాం. కూల్ డౌన్, నువ్వు ఆవేశపడుకున్నానా? చూడండి విమలమ్మ గారు, మ్యాటర్ బిగినింగ్ లోనే ఉంది కాబట్టి పెద్దవారు మీకు కొన్ని నిజాలు చెప్పాలి. మీ వాడు డిప్యూటీ కలెక్టరే కాదు, ఆఖరికి చీఫ్ మినిస్టర్ పదవితో వచ్చినా మా నిక్కీ దగ్గర నో ఛాన్స్. అటు చూడండి, అతను కూడా అమెరికా నుంచి మా నిక్కీ వాళ్ళమ్మ పంపితే నిక్కీతో సంబంధం కోసం వచ్చాడు. గొప్ప గిటార్ వాద్యగాడు, పైగా కోటీశ్వరుడు. మేడం, మా నిక్కీ అందరు ఆడపిల్లల్లాగా డబ్బు, హోదా, పెద్ద చదువు, గొప్ప ఉద్యోగం ఇవేవి ఉన్నవాడిని కోరుకోరు. మరి ఎటువంటి వాడిని కోరుకుంటుంది? స్వచ్ఛమైన తెలుగు పాటలు ముచ్చటగా పాడగలిగేవాడిని, సంగీతంలో తనతో ఈక్వల్ గా ఉండేవాడిని. అమ్మాయి అమాయకంగా ఆలోచిస్తుంది, పెద్దవారు మీరైనా నచ్చ చెప్పాలిగా. మా వాడు చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుడు, ప్రయోజకుడు. పైగా వాడేదో ఆకతాయితనంగా మీ అమ్మాయిని ఇష్టపడటం కాదు. నా మీరెంత చెప్పినా ఫలితం శూన్యం విమలమ్మ గారు. మా నిక్కీకి అడుగో ఆ బాలు అంటే ఇష్టం, అలా పాడేవాడిని తీసుకురండి, చిటికిలో ఒప్పిస్తాను. కాకపోతే మీది పరిచయం ఉన్న కుటుంబం కాబట్టి మీకొక మార్గం చెప్తాను. తాతయ్య ప్లీజ్,
కొద్ది రోజుల్లో మా మనవరాలు రాష్ట్ర స్థాయి పాటల పోటీలో పాల్గొనబోతుంది. ఖచ్చితంగా మొదటి బహుమతి తనకే వస్తుంది, దాంట్లో డౌటే లేదు. అయినా మీ వాడికి ఏదైనా పాడే కెపాసిటీ ఉంటే, ఆ పాటల పోటీలో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ తనే దక్కించుకుంటే, అప్పుడు మీ వాడి అప్లికేషన్ నేను టేకప్ చేస్తాను. సో మొదటిసారి ఆఖరిసారి చెప్తున్నాను, మా నిక్కీని గెలవాలంటే మీ వాడు సాధించాల్సింది డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్స్ లో స్టేట్ ర్యాంక్ కాదు, పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో ఫస్ట్ ప్రైజ్. పాటల పోటీలో చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు